राज्यम टीवी प्रेक्षकुलकु रंगारेड्डी जिल्लालो चेवेल्ले मंडलंलो एनकपल्लि ग्रामंलो राघवेंदर गौड् गारितो मनं राघवेंदर गारु मीकु ई आलोचन एला वच्चिंदि? एनकपल्लि ग्रामंलो ना पेरु राघवेंदर गौड्। ओके। मेमु 2 एकराल्लो ईतवनं पेंचामु। ओके। इंदुलो वच्चेसि मेमु ओक एकरंलो 600 चेट्लु फस्ट् विडत पेट्टामु, మాకు మంచిగా అనిపిస్తుంది। దాని బట్టి ఏం చేశామంటే రెండో విడత వచ్చేసి ఇంకొక 600 చెట్టు రెండో విడత కూడా పెట్టాము। దాని విషయంలో మేము చూసుకున్నట్లయితే ఇప్పుడు మాకు 600 చెట్లు రెడీగా ఉన్నాయి తీయడానికి। తీయడానికి రెడీ ఉన్నందున మేము మంచి మంచి చెట్లు ఎంచుకొని మా తోటలో ఉన్న చెట్లల్లో మంచి మంచి చెట్లు ఎంచుకొని మాకు ఏవి అనుకూలంగా ఉంటాయో ఆ చెట్లను తీసుకొని మేము కల్లు అమ్మడం జరుగుతుంది। మా వద్దకు వచ్చేసి సిటీ నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో చాలా మంది కాల్ చేసి వస్తారు, ఫోన్ చేసి వస్తారు మాకు ఇక్కడ వరకు। సార్ మీరు ఎక్కడ తెచ్చారు చెట్లు అంటే? సార్ మేము సదాశివపేట్ పెద్దాపూర్ అనే గ్రామంలో చెట్లు నర్సరీలో తీసుకొచ్చాం సార్। మేము అంటే ఒక చెట్టు ఎంత పడ్డది? చెట్టు అప్పుడు వచ్చేసి మేము 2012 లో పెట్టాం సార్ చెట్లు, అప్పుడు 12 లో పెట్టాము। ఇప్పుడు ఆ చెట్టు రేట్ వచ్చేసి మాకు 30 రూపాయస్ 30 రూపాయలు పడ్డ సార్ చెట్టు అప్పుడు। ఓకే। 600 చెట్ల వరకు మాత్రమే। ఇప్పుడు రీసెంట్ గా మేము ఇంకొక 600 చెట్లు ఇంకో ఎకరంలో పెట్టాం సార్, అది వచ్చేసి మాకు ఇప్పుడు 80 రూపాయస్ ఒక చెట్టు పడ్డ సార్। అది 1 ఇయర్ మొక్క సార్ అది మనకు వచ్చేసి। ఓకే। అంటే 1 ఇయర్ మీకు ఒక 10 ఇయర్స్ లనే డబుల్ అయిపోయింది? అవును సార్। అంటే మీ ఫార్ములు కూడా డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువైతుంది? ఎక్కువైతుంది సార్, ఇంప్రూవ్మెంట్ ఎక్కువైతుంది। దాని బట్టి అప్పట్లో చెట్లు మేము పెట్టిన టైంలో వచ్చేసి అక్కడక్కడ చాలా చెట్లు ఉండే సార్, అప్పట్లో పెట్టలేము అనుకున్నాం కానీ పెట్టేశాం సార్। దాని బట్టి ఇప్పుడు మనము ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు పక్కన ఎక్కడ చూసుకున్నా ఒక చెట్టు కూడా లేదు సార్ మనకి ఇప్పుడు। అంటే ఈ తోట పెట్టాలని మీకు ఎట్లా వచ్చింది? అంటే ఇంత ముందు అనేది మనకు చలకల్లో ఉండే చెట్లు, అక్కడొకటి అక్కడొకటి చెట్లు ఉండేది, ఆ చెట్లనే మనం కళ్ళు గీసుకొని కళ్ళే అదే ఆ కళ్ళే తాగేది। అవును సార్। అంటే మీకు ఈ తోట పెట్టాలని అలా ఎలా వచ్చింది? ఆలోచన ఎలా వచ్చింది అంటే సార్ మాకు మేము చిన్నప్పటి నుంచి మాకు ఇదే కళ్ళు వృత్తి సార్, మాకు ఇదే వృత్తిలో ఏమైంది అంటే మేము చూసాం సార్ బయట వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ చెట్లు అడిగాం సార్, కొందరు మేము ఇవ్వము మాకు ఈ ధర పడతలేదు అట్లా ఇట్లా ఇక ఎట్లా ఉండే అంటే మాకు ఇచ్చే పరిస్థితి లేదు సార్ చెట్లు అలా, ఎందుకని మన దగ్గరనే పొలం ఉంది కదా సార్, మా సొంత పొలం సార్ ఇది, మా సొంత పొలంలో వచ్చేసి మేము ఏమన్నా కానీ పెట్టుకుందాం చెట్లు, తర్వాత అయితే ఫ్యూచర్ ఉంటుంది కదా సార్ పెట్టుకుంటే, దాన్ని బట్టి ఆలోచన చేసి మేము మొక్కలు నాటాం సార్। అంటే ఎన్నేళ్లకు ఇది కళ్ళు స్టార్ట్ చేస్తాం మనం గీయటం ఎప్పుడే అంటే ఎన్నేళ్ల తర్వాత ఈత చెట్లు సార్? కరెక్ట్ గీయాలే చెట్టు అంటే మనకు 6 ఇయర్స్ పడుతుంది సార్। 6 ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు నేను 10 ఇయర్స్ అవుతుంది సార్ చెట్లు పెట్టి, నేను గీయవట్టి ఇప్పుడు 4 ఇయర్స్ రన్నింగ్ సార్, నేను 4 సంవత్సరాలు రన్నింగ్ ఇప్పుడు గీయవట్టి, దాన్ని బట్టి ఇప్పుడైతే మాకు అంతా అనుకూలంగా ఉంది, మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి। ఒక చెట్టు ఎన్ని లీటర్లు వస్తుంది సార్? ఒక చెట్టు వచ్చేసి చెట్టును బట్టి ఉంటుంది సార్, మనకు మంచి చెట్టు అయితే మనకు ఎంత లేదన్నా 3 లీటర్ వస్తుంది సార్ మనకు, హైయెస్ట్ 3 లీటర్ సార్, 3 నుంచి 4 లీటర్ వరకు మంచి చెట్టు మంచి। ఒక సీజన్ అంటే ఎన్ని అంటే ఎన్నేళ్ళు పడుతుంది అంటే నెలలు? ఒక చెట్టు కారడానికి వచ్చేసి మనం చెట్టు రెడీ అయినాక సార్ మనకు 3 మంత్స్ సార్ చెట్టు, 3 మంత్స్ లో డే బై డే గీస్తాం సార్ చెట్టు, 1.5 మంత్ అనుకో సార్, డే బై డే గీస్తాం సార్ చెట్లు వచ్చేసి మనం, దాన్ని బట్టి మనకు 3 మంత్స్ లో చెట్టు కంప్లీట్ అయిపోతుంది సార్ 3 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాత ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ మంచి ఆగితే చెట్టు మళ్ళా పెరగడం జరుగుతుంది సార్ మళ్ళా। అంటే ఇంకో చెట్టు మళ్ళీ 3 మంత్స్ చెట్టు అయిన తర్వాత ఇంకో చెట్టుకి వెళ్తాం సార్, ఇది మాత్రం 1 ఇయర్ టైం తీసుకుంటాం, 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ టైం తీసుకొని మేము గీస్తాం సార్ చెట్లు। అంటే ఈత చెట్టు ఎప్పుడు కళ్ళు వస్తుందా? ఎనీ టైం కళ్ళు వస్తుంది సార్, ఓన్లీ సీజన్ అని ఏం లేదు సార్ దీనికి, మనకు వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు చెట్లు గీయడం జరగదు సార్, మనకు చెట్లు వర్షం పడని ఏడల ఎనీ టైం మనకు ఎప్పుడైనా సార్ కళ్ళు వర్షం పడ్డప్పుడే మనం చెట్ల కాడికి పోం సార్. అంటే వర్షం పడ్డప్పుడు మరి ఆ రోజు కళ్ళు? ఆ రోజు కళ్ళు మేము లేదు అని చెప్తాం సార్ వచ్చిన వారికి, కళ్ళు మాత్రం ఈరోజు వర్షం పడ్డది మేము కళ్ళు గీయలేదు మీరు తర్వాత రండి అని చెప్తాం సార్. అంటే ఒక రోజు 3 డేస్ వర్షం కంటిన్యూషన్ పడుతుంది? 3 డేస్ కంటిన్యూషన్ అయితే తీయం సార్, లోట్లు తీసి పక్కన పెడతాము, మనకు వర్షం తగ్గినాక చెట్లు మంచిగా ఆరాలే సార్, మన కారినంకనే గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది సార్, అంటే గీయడం కూడా బంద్ చేస్తారు? బియ్యం బంద్ చేస్తాం సార్, 3 డేస్ బంద్ చేస్తాం, వర్షం కంటిన్యూ ఉంటే మాత్రం గీయం సార్, ఇది దానికి సీజన్ అని ఏమీ లేదు సార్ అట్లా। అంటే ఇప్పుడు ఇన్ని చెట్లు పెట్టారు అన్ని చెట్లు ఒకటే టేస్ట్ ఉంటుందా అలా చేదు కొద్దిగా వేరే తీయగా? సార్ కొన్ని రకరకాల చెట్లు ఉంటాయి సార్, అందులో ఒక ఎర్ర జగ్గల చెట్టు అని ఉంటుంది సార్, కొన్ని వేరే ఉంటాయి సార్, కొన్ని అట్లా దాని చెట్టును బట్టి సార్, మనము చెట్టు దృఢంగా బలంగా ఉన్న చెట్టు ఏమో మంచిగా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది సార్ చెట్టు, అట్లా కొన్ని రకాలు ఉంటాయి సార్ అందులో కూడా తీపి పులుపు ఇట్లా ఎట్లనో సార్, అది దాని విధంగా మనకు అంటే కొంతమంది నాకు తీయగా కావాలంటారు, కొంతమంది పుల్ల అంటే దాన్ని మీరు అడుగుతారా? అంటే తీయగా కావాలంటే తీయ చేస్తారు అలా ఉంటారు కదా సార్, ఇప్పుడు మనకు వాళ్ళ టేస్ట్ చూస్తారు సార్ మాకు పుల్లగా ఉంది మాకు ఇలా జర మంచిగా ఉండాలి తీయగా ఉండాలంటే, దాన్ని బట్టి మేము చూసి
చెట్టు తీసిస్తాం సార్ మేము అంటే ఎలా ఎలా చేస్తారు దాన్ని అంటే మీరు తీయగ కావాలి వచ్చి కావాలగా మాకు తీయగ కావాలి రేపంటారు దానికి ఎలా చేస్తారు దాన్ని ఎలా చేయడం ఏమ ఉండదు సార్ మనము చెట్టు అంతే నేచురల్ మనం ఏం చేయలేం దాని విషయంలో నేచురల్ ఎలా ఉంటుందో మనం అలాగే ఇస్తాం సార్ మనం ఏమీ వేయడం గాని అది ఇది ఏం లేదు సార్ ప్రతి ఒక్కరు మన తానికి స్టోన్స్ పేషెంట్స్ మనకు వచ్చేసి పస్కలు కండ్ల పస్కలు అయిన వాళ్ళు ఇప్పుడు రకరకాల వ్యాధులతోనే వస్తారు సార్ మన మన దగ్గరికి ప్రతి ఒక్కరికి నమ్మకంతో ఇస్తాం సార్ మేము ఇది రావడానికి మాకు ఇక్కడ లోపల ఉంది సార్ కొత్త వాళ్ళు రానికే తెలియ సార్ ఎవరికి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు ఇలా మీ ద్వారానో మీ టీవీ ద్వారానో ఎట్లనో ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తారు సార్ ఫ్రెండ్స్ వచ్చి ఒక కొన్ని ఫోటోలు తీసుకుంటారు అది ఎక్కడ వెళ్ళావు ఏడ తీసుకొచ్చావని వాళ్ళ అడ్రస్ ఇస్తే మన తనకి రావడానికి వీలుంది సార్ అట్లా అంటే ఇప్పుడు మీకు అంటే రోజుకి ఎన్ని లీటర్ వస్తుంది మామూలుగా మనము గీసును బట్టి సార్ మన అమ్మకం బట్టి మనము సపోజ్ సార్ మనం అమ్ముతున్నాము ఈ రోజు మనకు మంచిగా ఉంది అంటే ఒక మేము డైలీ ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేసి ఇప్పుడు డైలీ 20 చెట్లు గీస్తాం సార్ డైలీ 20 డైలీ 20 గీస్తే ఇంచుమించు మనకు ఒక 60 లీటర్స్ 80 లీటర్స్ వరకు వస్తుంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి 80 లీటర్స్ వస్తుంది అవును సార్ 80 లీటర్స్ వస్తుంది 80 లీటర్స్ సేల్ అవుతుందా సేల్ అయితే సార్ ఒక్కోసారి కాని ఎడలా ఉంటే మనకు చిన్నగా వేరే వాళ్ళు ఉంటారు కదా సార్ వేరే వాళ్ళ అమ్మకానికి ఉంటే వాళ్ళకు కాల్ చేసి చెప్తాం సార్ వాళ్ళు కాల్ చేసి చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు సార్ మనకు పోని ఎడల అట్లా సార్ మీరు ఎంత మంది గీస్తారు చెట్లని మేము ఇద్దరం గీస్తాం సార్ ఇద్దరు అవును సార్ అంటే మీకు 3 మంత్స్ లో అంటే మీరు పెట్టుబడి ఎంత ఉంది మామూలుగా 3 మంత్స్ ఇప్పుడు మామూలుగా పెట్టుబడి పెట్టాలి అంటే చెట్లు పెట్టకుండా కూడా పెట్టుబడి ఏమను ఉందా దీనికి ఏం లేదు పెట్టుబడి అని ఏం లేదు సార్ మనం లొట్లు కొనడాలి అంటే ఒక లొట్టిలో వచ్చేసి 50 రూపాయస్ ఉంది సార్ మనకి ఇప్పుడు తాడు సపోజ్ తాడు కొనాలి లొట్టి కొనాలి మనం గీయనికి ఏం లేదు మా అన్ననే గీస్తాడు గీయనికి మా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు సార్ ఎంబీఏ కంప్లీట్ చేసినా కూడా నేను ఇక్కడనే చూసుకోను ఇదే బాగుంటుంది మనకు వద్దు అక్కడ ఇక్కడ వద్దు అని చెప్పి ఎంబీఏ కంప్లీట్ చేసినా కూడా నేను ఇక్కడనే ఉంచాను సార్ అతను అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం ఈత చెట్లను గీవటానికి ఈత చెట్ల కళ్ళు గీసి అమ్ముతారు నావు సార్ అంటే మీకు అంటే 3 మంత్స్ లో ఎంత బడ్జెట్ అంటే ఎంత వస్తుంది దీని మీద 3 మంత్స్ లోనా ఈ మంత్లీ అని చెప్పలేం సార్ మనకు అంటే ఒక ఇయర్లీ మనకు అంటే ఒక పొలం చేసుకుంటే ఇంత వచ్చేది శనగ వేసుకుంటే లేదా పూలు ఏది వేసుకున్నా ఎకరం మీద ఇంత ఇన్కమ్ వచ్చేది అవును సార్ ఇప్పుడు ఈత చెట్టు నువ్వు 10 ఇయర్స్ పెట్టాను సార్ 10 ఇయర్స్ లో 6 ఇయర్స్ మీరు వదిలేసి 6 ఇయర్స్ వరకు మనకి ఏ లాభం అనేది లేదు సార్ మనం చేశాం అంతే దానికి ప్రొవైడ్ చేశాం ప్రతి ఖర్చు గాని ఏది గాని మన చేతుల నుంచి ప్రొవైడ్ చేశాం సార్ మనం ఇప్పుడు ఎంత వస్తుంది ఇన్కమ్ ఇప్పుడు వచ్చేసి ఇయర్లీ వచ్చేసి వస్తా సార్ ఒక 4 లక్షలు 3 లక్షలు అంద ఖర్చులు అన్ని వంగా 3 లక్షలు రావచ్చు 4 లక్షలు రావచ్చు మనకి ఇప్పుడు ఏముంది సార్ నార్మల్ రోజుల్లో నార్మల్ ఉంటుంది మనకు కళ్ళు వచ్చేసి మనకు సండే వస్తే సిటీ నుంచి అక్కడ నుంచి బాగా వస్తారు సార్ పబ్లిక్ దాన్ని బట్టి కూడా అట్లా సార్ మనకు ఇప్పుడు బాగా సమ్మర్ లో అసలు ఎండ బాగా ఎండలు ఉంటాయి అప్పుడు వాటర్ పెడతారా లేకపోతే ఏం పెట్టరా వాటర్ పెడతామంటే మేము వచ్చేసి ఇప్పుడు మనకు ఫిబ్రవరి దాటినాక ఒక 2-3 టైమ్స్ పెట్టేస్తాం సార్ వర్షాకాలం వరకు ఇప్పుడైతే వాటర్ అవసరం లేదు చలికాలం ఉన్న దినాలు వాటర్ అవసరం లేదు సార్ మనం చలిపోయాక ఎండలు బాగా కొడితే టైం దాన్ని బట్టి ఎక్కడ పెట్టాలి నీళ్లు ఎట్లా చేయాలనేది చూసుకుంటాం సార్ నీళ్ళు పెడతారు కంపల్సరీ పెడతాం సార్ కంపల్సరీ సమ్మల్రో మంచి సమ్మల్రో పెడతాం సార్ ఇప్పుడు చిన్న చెట్లు ఉన్నాయి అవి ఎట్లా వీక్లీ ఆన్ టైం పెడతారు లేదంటే ఎట్లా పెడతారు అట్లానే ఏం లేదు సార్ మనము మనకు పదను ఎంత వరకు ఉంది మనకు ఏ విధంగా ఉంది దాన్ని బట్టి ఇప్పుడైతే ఏ చెట్లకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు సార్ చిన్న చెట్లకు ఒక 1 మంత్ తర్వాత ఇప్పుడు పెట్టడానికి ప్లాన్ చేశాం సార్ ఆ చెట్లకు చిన్న చెట్లకు మంద ఏమైనా వేస్తారా లేకపోతే ఫుడ్ అంటే మామూలుగా ఎరువులు వచ్చేసి ఫస్ట్ లో చేశాం సార్ ఎరువులు కోడి ఎరువు తెచ్చి ఫస్ట్ లో చేశాను అంటే చేశాను మనకి ఏంది ఇంపార్టెంట్ అంటే మంచి సమ్మల్రో ఖచ్చితంగా వాటర్ కావాలి సార్ సమ్మల్రో కంపల్సరీ ఎరువు అయితే వేయాల్సిందే ఎరువు ఫస్ట్ ఏ సార్ మనకు తర్వాత ఇప్పుడు గీసేటప్పుడు వేసేది మాత్రం లేదు సార్ సార్ ఎన్నేళ్ళు అంటే దీనికి ఇయర్ అని ఏమి లేదు సార్ మనం మంచిగా లైఫ్ మంచిగా గీసుకొని మంచిగా కాపాడుకుంటే దాన్ని బట్టి మనకు చెప్పలేం సార్ ఎన్ని ఎట్లా వస్తుంది ఏం కథ అంటే ఇప్పుడు మీరు నిచ్చెన వేసుకొని ఎక్కుతారు కదా ఒక 15 ఫీట్ పోయినప్పుడు అప్పుడు ఏమి ఎట్లా ఎక్కుతారు నిచ్చెన జర పెద్దగా ఏం చేసుకోవాలా లేకుంటే మోక వేసుకుంటాం సార్ ఇట్లా తాటి చెట్టు ఎక్కడానికి ఎట్లా చేస్తారు నిచ్చెన వచ్చినంత వరకు వస్తుంది దాన్ని బట్టి మనము మోకేసుకుంటాం సార్ దాన్ని అంటే మీకు అందరికి మీకు ఆల్రెడీ ప్రొఫెషనల్ కాబట్టి మీరు అన్ని ఎక్కగలుగుతారు అన్ని ఎక్కగలుగుతాం సార్ తాటి చెట్టు ఎక్కగలరు ఈత చెట్టు అయినా ఎక్కగలరు ఈత చెట్టు అయినా ఎక్కగలం సార్ అట్లనే మరి తాటి చెట్టు కూడా పెడితే బాగుండేది కదా మీకు తాటి చెట్లు పెట్టాలి అంటే ఒకేసారి పెట్టొచ్చు పర్వాలేదు తాటి చెట్టు పెట్టాలంటే 20 నుంచి 25 ఇయర్స్ పడుతుంది సార్ మనకు 20 ఇయర్స్ అయితే కన్ఫర్మ్ సార్ తాటి చెట్టు మనం ఇప్పుడు పెట్టామంటే రేపు ఫ్యూచర్ ఎక్కుతామా ఎక్కమా అనేది తెలియదు కదా సార్ అట్లా కూడా లేదు సపోజ్ ఇప్పుడు అట్లా కూడా బ్రీడ్ లేదా తాటి చెట్లు కూడా బ్రీడ్ రాలేదు ఇప్పుడైతే రాలేదు సార్ అట్లా ఈ సిచ్యువేషన్ లో అయితే మామిడి తోటకు వచ్చింది 1-2 ఇయర్స్ నే కాస్తుంది చిన్న చెట్లు కాస్తుంది ఈత చెట్లు అయితే ఇవి కూడా స్టార్ట్ అయినాయి తాటి చెట్లు కూడా అట్లే మీకు వచ్చినాయి ఇప్పటి వరకు అయితే అవగాహన లేదు సార్ ప్రస్తుతానికి అయితే వస్తే పెడదామని ఆ టైప్ లో వస్తే మాత్రం ఖచ్చితంగా పెడతాం సార్ మన ఈత చెట్టు హైట్ లో మనకు తాటికలు లభిస్తుంది అంటే ఖచ్చితంగా పెడదాం సార్
అంటే ఇప్పుడు మీరు సండే 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 ఎక్కువ వస్తారు మామూలుగా అవును సార్ అవును సార్ ఇప్పుడు మీ కార్డ్ 80 లీటర్స్ అవుతుంది అవును సార్ ఎక్కువ వస్తే అప్పుడు ఏం చేస్తారు సార్ నేను అట్లా ఏం చెప్తాను సండే మాత్రం కాల్ చేసి రావాలి అని చెప్తాను సార్ ఓకే మీరు కాల్ చేయకుండా ఇక్కడికి రావద్దు రావద్దు లేదు లేదు అని కరెక్ట్ అంతే సార్ మనకు వచ్చేది డైలీ కస్టమర్ సార్ ఎవరు అంటే తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తారు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఎలా ఇయ్యాలో అలానే ఇస్తాం సార్ మేము అంతే ఇప్పుడు ఈ అన్ని పంగలు అన్ని కొట్టేస్తారు కదా అవును సార్ ఏం చేస్తారు మరి తీసి బయట వేసేస్తాం సార్ ఇప్పుడు దీనికి ఉపయోగం లేదు సార్ ఫస్ట్ ఉండే బుట్టలు అల్లడం కానీ అవి ఇవి ఉపయోగం చాలా ఉండే సార్ దీంతో అసలు ఇప్పుడు మాత్రం ఎవరు తీసుకోవడం లేదు ఫ్రీగా ఇస్తామంటే కూడా తీసుకునేట వాళ్ళు లేదు సార్ అంటే అంటే సిటీకి దూరం ఉండట్లా ఇది తీసుకోవట్లేదు అంటే దగ్గర ఉంటే దీన్ని కూడా తీసుకుంటారు వాడతారు సార్ అదే వాడతారు మీ దగ్గర ఉన్నది ఎవరికి తెలియదేమో వ్యవస్థానికి కూడా తెలిస్తే తీసుకుంటారు ఓకే ఓకే సార్ అవతే మీరు దానికి పబ్లిక్ వదిలేపోతే ఈ ప్రతిది వేస్ట్ అనేది ఏది ఉండదు ఉండదు సార్ ఉండదు సార్ అది ఓకే ఈ మాత్రం మీరు మామూలుగా కొట్టి తగలబెట్టేస్తారు అవును సార్ తగలబెట్టారు ఇప్పుడు మనకు సిటీ నుంచి చాలా మంది వస్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచిగా ఉంది అని ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తారు సార్ దూరం నుంచి మనం ఏదో ఇచ్చి ఏదో చేసి ఇస్తే ఇవాళ వచ్చిన రేపు రావడానికి అవకాశం ఉండదు కదా సార్ మనం ఏంటంటే మనకు వాళ్ళకు క్వాలిటీ క్వాలిటీలో మాత్రం రాజీ లేదు సార్ ఇప్పుడు నేర అంటారు నేర కళ్ళు అంటారు నేర ఎప్పుడైనా కట్టారా నీర ఖచ్చితంగా కడతాం సార్ మనకు సిటీ వాళ్ళు వచ్చేసి నీర అడుగుతారు సార్ మనం నీర కట్టాలంటే సాఫ్ట్ లొట్టి ఉంటుంది సార్ సాఫ్ట్ లొట్టి ఏది ఉండదు సాఫ్ట్ లొట్టిని తీసి మంచిగా మనం గీసి సాఫ్ట్గానే కడితే సాఫ్ట్గా నీర వస్తుంది సార్ దీంట్లో కళ్ళు అంటే వచ్చేసి మనకు కింద అడుగు ఇప్పుడు మీకు చూపెట్టాను కదా సార్ అది అడుగుకు అట్లనే అలాగా అలాగా పేరినాక మంచిగా మడ్డీ లొట్టి అంటారు అది మంచిగా పేరినాక మనము ఒక హాఫ్ లీటర్ ఎన్నో కొంచెం లైట్ గా వాటర్ వేస్తాం సార్ వాటర్ వేసి కట్టినాక దాన్ని అడుగు దాన్ని బట్టి కళ్ళు తయారైతాయి సార్ నీరలో యాలకులు అవన్నీ అవన్నీ వేయాలంటే ఒక రోజు మనకు ఎవరైనా వచ్చేవారు ఒక రోజు ముందు చెప్పడం జరుగుతుంది సార్ నేను వస్తున్నా రేపు నాకు కావాలి ఖచ్చితంగా అంటేనే వేస్తాం సార్ అవి అవు సార్ ఎందుకంటే అవి పొద్దున 9 to 10 మనము పొద్దున పూటనే తాగడానికి పరిగడుపున తాగడానికి పనిచేస్తుంది సార్ దాన్ని బట్టి మనకి ఏంటంటే మనకు ఒక 12 గంట అయితే దాని టేస్ట్ అనేది మారిపోతుంది సార్ అంటే ఇక్కడ కడతాం సార్ ఖచ్చితంగా కడతాం చెప్తారు సార్ ఓకే ఓకే అంటే నీరా కూడా మీకు వచ్చు వచ్చు సార్ కాబట్టి ఇక్కడ ఎవరికి ఎక్కువ తెలియదు కాబట్టి నీరా అంటే మామూలుగా సాఫ్ట్ నీరా ఉంటుంది అవి ఐటమ్స్ వేసి కట్టే నీరా కూడా ఉంటుంది సార్ అందులోనే రెండు రకాలు ఉంటాయి మనకు వచ్చేసి సాఫ్ట్ నీరా సాఫ్ట్గా అంటే మనం సాఫ్ట్ లొట్టి కట్టేసి అట్లా ఇచ్చేస్తాం సార్ అది అది సాఫ్ట్గా ఇది ఈరోజు మన ఈత కళ్ళు గురించి తెలుసుకున్నాము ఈత కళ్ళు ఎలా గీయాలి చెట్లని అంటే మనం ఇప్పటిదాకానేమో మనం మామూలుగా చూసాము ఈత అంటే వనం వనం అంటే పెట్టారు తోటలాగా అంటే ఈత తోటలాగా పెట్టేసి ఈత కళ్ళుని ఒక తోటలోకి వెళ్ళి తీస్తూ రాఘవేందర్ గౌడ్ గురించి మనము ఈత కళ్ళు గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ మళ్ళీ ఒకటి తెలుసుకున్నట్టు ముందు పరిచయ కార్యక్రమం చూద్దాం